టూర్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సతీష్ చూస్తూ ఉన్న అనేక మార్లు స్వామివారి దర్శనానికి వెళ్లిన తనని ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఒక డిక్లరేషన్ పేరుతో మత రాజకీయానికి తెరతీసి ఆపిన ప్రభుత్వాన్ని రోజు చూస్తూ ఉన్నాం తన పరిస్థితే ఇట్లా ఉంటే పేదలు దళితుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించిన పరిస్థితి ఎట్లా చూడొచ్చు అనుశ్రీ చాలా స్పష్టంగా ఏ విధంగా ముఖ్య మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసిందో స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించారు ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఏదైతే చంద్రబాబు గతంలో తిరుమల లడ్డూ పైన తిరుమల విశిష్టత పైన తిరుమల లడ్డూలో అసలు జరగనిది ఏదైతే ఆ నెయ్యి కల్తీ జరిగిందనే జంతువుల కొవ్వు కలిసినటువంటి నెయ్యిని వినియోగించారంటూ జరగనది జరిగినట్టుగా చంద్రబాబు ఒక తప్పుడు ప్రచారం చేశారు తన రాజకీయ స్వార్థం కోసం దాన్ని ఆ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా భక్తులు చర్చిస్తున్నటువంటి తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన పర్యటనను ఆ టాపిక్ డైవర్షన్ కోసం చంద్రబాబు ప్రభుత్వం వాడుకున్నటువంటి తీరును వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎండగట్టారు దానికోసం ఏదైతే ఒకవైపు పోలీసులు నోటీసులు ఇచ్చారు పోలీసుల నోటీసుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల ఆ పర్యటనకు అనుమతి లేదని చాలా స్పష్టంగా పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు ఇంకొక వైపు పక్క రాష్ట్రాల నుండి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వచ్చి జగన్మోహన్ రెడ్డి పర్యటనని అడ్డుకుంటామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని కార్పొరేటర్లని ఆ మొత్తం ఆ రాయలసీమ జిల్లాలన్నింటిలో కూడా నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఇంకొక వైపు ఎయిర్పోర్ట్ దగ్గర భారీగా పోలీసులు మోహరించి ఒకవైపు అనుమతి లేదంటే నోటీసులు ఇచ్చి వీటన్నిటితో పాటుగా డిక్లరేషన్ ఎన్నడూ లేనటువంటి రీతిలో వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో తిరుమల వెంకటేశ్వర దర్శించుకున్నారు సో అన్ని సందర్భాల్లో వెళ్ళి వచ్చిన వెళ్ళినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ ఇవ్వాలంటూ సాక్షాత్తు చంద్రబాబు దగ్గర నుండి పవన్ కళ్యాణ్ దగ్గర నుండి బీజేపీ అధ్యక్షురాలు పురంధీస వరకు అందరూ మాట్లాడుతుండూ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి మంత్రులంతా కూడా మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేసి ఒక ఉద్రిక్తతను సృష్టించడమే కాకుండా అల్లర్లు సృష్టించడానికి గొడవలు సృష్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం అధికార పక్షానికి సంబంధించినటువంటి నాయకులే కుట్రపడినటువంటి ఆ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తిరుమల ఆ పర్యటనను వాయిదా వేసుకుంటున్నట్టు చెప్పారు సో వెంకటేశ్వర స్వామిని ఆరాధించేటువంటి వ్యక్తిగా గౌరవించేటువంటి వ్యక్తిగా తాను అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ పర్యటన వాయిదా వేసుకుంటున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ చెప్పారు అంతేకాకుండా ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాలను భారతీయ జనతా పార్టీ ఎందుకు హిందుత్వాన్ని ఆ తమ హిందుత్వాన్ని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పుకునేటువంటి భారతీయ జనతా పార్టీ ఎందుకు తిరుమల శ్రీవారి ఆ విశిష్టతను తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద విశిష్టతను దెబ్బతీసినటువంటి లేదా తప్పుడు ప్రచారం చేసినటువంటి చంద్రబాబుని పనిష్ చేయడం లేదు ఎందుకు చంద్రబాబుకి బుద్ధి వచ్చేలాగా చెప్పడం లేదు ఎందుకు చంద్రబాబుని బహిరంగంగా మందలించడం లేదు ఎందుకు చంద్రబాబు పైన చర్యలు తీసుకోవడం లేదు భారతీయ జనతా పార్టీ దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు తన డిక్లరేషన్కి సంబంధించి అనేక సందర్భాల్లో నేను సాక్షాత్తు ప్రధానమంత్రితోనూ చీఫ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తోనూ అదేవిధంగా ఆ హోంమంత్రి అమిత్ షాతో వీళ్ళందరితో తిరుమలకి కలిసి తిరుమలకి వెళ్ళినప్పుడు ఆ రోజు ఎందుకు బీజేపీ నాయకులు ఎవరు కూడా ఈ ప్రశ్న అడగలేదు ఆ రోజు ఎందుకు ఈ రాజకీయ పక్షాలకు సంబంధించిన వాళ్ళు ఈ ప్రశ్న అడగలేదు ఇప్పుడు కేవలం చంద్రబాబు చేసినటువంటి పాపాన్ని చంద్రబాబు చేసినటువంటి అపవిత్రమైనటువంటి అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం దీన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ అల్లర్లు సృష్టించేటందుకు కుట్ర పండుతూ ఉన్నారు వాటికి జరగకుండా ఉండడం కోసం లాండ్ ఆర్డర్ ఇష్యూ జరగకుండా ఉండడం రాకుండా ఉండడం కోసం తాను తన పర్యటనని వాయిదా వేసుకుంటున్న చెప్పారు ఎందుకు అసలు చంద్రబాబు నియమించినటువంటి సిట్తో ఆయన తప్పు చేసి ఆయన కింద ఉన్నటువంటి అధికారులతో సిట్ వేస్తే దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి నిజా నిజాలు తెలియాలి యావత్తు ఆ హిందూ ఆ సమాజానికి అన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఇవో ఎక్కడ కూడా ఆ కల్తీ నెయ్యి వినియోగించి లడ్డూను తయారు చేయలేదన్న అంశాన్ని ఒకటికి మూడు సార్లు స్పష్టంగా చెప్పినా సరే అవన్నీ చెప్పిన తర్వాత కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తుంటే ఎందుకు ఆ భ భారతీయ జనతా పార్టీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న అంశాన్ని కూడా ప్రశ్నించారు సో ఖచ్చితంగా దీనిపైన సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి అయ్యి మందలించాలి చంద్రబాబుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి మందలించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు చాలా స్పష్టంగా ఏ విధంగా జరిగింది ఏ విధంగా చంద్రబాబు రాజకీయం కోసం ఈ అంశాన్ని వాడుకుంటూ వాస్తవాలను వక్రీకరించారనే అంశాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్లో వివరించారు రైట్ సతీష్